తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం రుచికర అన్నప్రసాదాలు అందించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం పిఏసి లగేజ్ సెంటర్ను అధికారులతో కలిసి చైర్మన్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దాదాపు 2 సంవత్సరాల తర్వాత సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి 10 రోజులవుతుందన్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా అల్పాహారం అన్నప్రసాదాలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో సిబిఎస్ఓ గోపినాథ్ జెట్టి, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజీఓ బాలిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. భక్తులు, సామాన్య భక్తులు దర్శనాలు ఏ రోజుకు ఆ రోజు దర్శనాలు వచ్చే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి భక్తుల భద్రత కోసం ఏ విధంగా మా విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు, ఎందుకంటే అధిక స్థాయిలో భక్తులు ఒక్కసారి వస్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి లేదు, కరోనా వల్ల వస్తున్నారు కాబట్టి దానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కోసం ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా భద్రత ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా మా సిబిఎస్ఓ గోపినాథ్ జెట్టి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఏ విధంగా పనిచేస్తుందని కూడా ఈరోజు పర్యవేక్షించడానికి అద్భుతంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడ ఏ చర్య జరుగుతున్నా కూడా 24/7 ఈ కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ఏది కేవలం భక్తుల దొంగతనాలు జరిగే కార్యక్రమాలు కాకుండా వాళ్ళు ఎక్కడికి ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, దర్శనాలు ఎక్కడికి పోతున్నారు, దర్శనాలు అయిపోయినాక ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళ భద్రత దృష్ట్యా ఇవన్నీ కూడా గమనించుకొని ఏదైనా జరగబోయే ఇన్సిడెంట్ని కూడా ముందుగానే సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేసుకుని అప్రమత్తం చేసే చర్య కూడా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా భక్తులు, సాధారణ భక్తులకి భద్రత కల్పించే దాంట్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చాలా మెరుగ్గా అమలు జరిగేటట్టు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగుతుంది. ఇంకా భక్తులు ఎక్కువైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతకు కానీ సెక్యూరిటీకి కానీ, అంటే నాట్ ఓన్లీ జంతువుల నుంచి కాపాడుకోవడం కాదండి, దర్శనం దగ్గర ఏమైనా క్యూలో రద్దీ ఎక్కువైతే ఏమన్నా అక్కడే జరిగే ఏదన్నా సంఘటన జరగకుండా ఉండటం కోసం అన్ని విధాలా కూడా మానిటర్ చేసుకుంటూ భక్తుల భద్రతకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నారు. ఘాటుడ్డు కెమెరాలు ఎప్పటి అందుబాటులో మొత్తం ఇప్పుడు కొండపైన ఇప్పటి వరకు 3000 కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాం. ఘాట్రోడ్లు కూడా కెమెరాలు పెట్టే ప్రక్రియ స్టార్ట్ చేసాం. త్వరలోనే ఈ సంవత్సరం కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. అలిపిరి నుంచి కొండపైకి వచ్చేంత వరకు కూడా పూర్తిగా సీసీ కెమెరాల మానిటరింగ్లో భక్తులు ఉంటారు. వాళ్ళకి భద్రతకి, వాళ్ళ సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏ మేరకు చర్యలు అవసరమైనా, ఏ మేరకు ఖర్చు అయినా కూడా వెనకాడ ఇది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.